హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాలో హీరో హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లితెరపై యాంకర్లు కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది యాంకర్స్ కూడా సినిమా హీరోలు హీరోయిన్ల రేంజ్లో అభిమానులు ఉంటారు దాంతో యాంకర్లు కూడా హీరో హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తున్నారు కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు కూడా ఇక బుల్లితెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ కష్టానికి తగ్గట్టుగా రెమ్యూనిరేషన్ పుచ్చుకుంటున్నారు ఎపిసోడ్కి లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతున్న సుమా కనకాల రెండు లక్షల యాభై వేలు పుచ్చుకుంటోంది ప్రస్తుతం సుమా సినిమాలోనూ నటిస్తోంది యాంకర్ మంజూష ప్రస్తుతం ముప్పై వేల దాకా తీసుకుంటోందని టాక్ ఇంటర్వ్యూలలో ఎక్కువగా మంజూష కనిపిస్తూ ఉంటుంది యాంకర్ రవి ప్రస్తుతం లక్ష రూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు సినిమాలోనూ నటిస్తూ ఉంటారు యాంకర్ వర్షిని ముప్పై వేలు మాత్రమే తీసుకుంటుందట జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్యామల ప్రస్తుతం యాభై వేలు దాకా అందుకుంటుందట మరోవైపు సినిమాలో నటిస్తుంది యాంకర్ శ్రీముఖి కూడా లక్ష రూపాయలకు పైగా అందుకుంటుందట యాంకర్ ప్రదీప్ మేలి యాంకర్స్లో టాప్ స్థానంలో ఉంటాడు ప్రదీప్ లక్ష రూపాయలు తీసుకుంటున్నాడట అప్పుడప్పుడు కనిపించే శిల్పా చక్రవర్తి ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు తీసుకుంటుందని సమాచారం జబర్దస్త్ బ్యూటీ రష్మి లక్షా యాభై వేల నుండి లక్షా డెబ్బై వేల వరకు రెమ్యురేషన్ పుచ్చుకుంటుందట మరో జబర్దస్త్ యాంకర్ అనసూయ రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అనసూయ సినిమాలో బిజీగా ఉంది రీసెంట్ జబర్దస్త్ కొత్త యాంకర్ నటి సౌమ్యారావు వచ్చిన సంగతి తెలిసిందే కాగా సౌమ్యారావు కూడా మల్లెవాళ్ళ వారు రెమ్యూనరేషన్ గట్టిగానే ఇస్తున్నట్టు సమాచారం ఒక ఎపిసోడ్కు సమయారామకు అరవై వేలు తీసుకున్నట్టు టాక్ వీళ్ళలో మీ ఫేవరెట్ యాంకర్ ఎవరో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం